ప్రతిరోజూ మనం చూసేటువంటి నార్మల్ పర్సన్స్ కి భిన్నంగా ఈ రోజు కొంతమంది వెరైటీ పర్సన్స్ ని చూస్తున్నాము వాళ్ళు లిల్లీపుట్స్ మరుగుజ్జులు అంటారు చాలా చిన్నగా హైట్ ఇంతింతే ఉంటారు ఒకప్పుడు ఆయన బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారంట వెంపల చెట్లకి నిచ్చెనలేసే వాళ్ళు పుడతారు అని చెప్పేసి మేబీ వీళ్ళని ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే అప్పుడెప్పుడోనే ఆయన రాసి ఉండొచ్చు सो అలాంటి వ్యక్తులే ప్రస్తుతం అంత ఉన్నారు ఒక అతనైతే చాలా చిన్నగా ఉన్నాడు కేవలం 2 ఫీటే ఉండొచ్చు నాకు తెలిసి రమేష్ కదా రమేష్ 2 ఫీటేనేమో మీరు సో వీళ్ళందర్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తా అయితే వాళ్ళు అలా ఉన్నప్పటికీ నార్మల్ పర్సన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో రాణిస్తున్నారు వాళ్ళకి అవకాశం ఉన్నటువంటి పనులు చేసుకుంటూ తమ జీవనాన్ని సాఫీగా కొనసాగిస్తున్నారు అలాంటి వాళ్ళందర్ని చూసి నిజంగా మనం ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వాళ్ళందర్ని మీకు పరిచయం చేస్తాను अंदर की नमस्ते अंदर बुज्जी बुज्जी वेरे एक्ड़ो लोक नार्मल अंत रोजू तिगे प्रपंच वेरे चोट उन्ना मिम्मल अंदर चूस्टे सतोष का उ चला मिलांट डिफरेंट पर्सन्स कलवे निजा मुझे मल्लेश गारू नमस्ते मीकुरी इंत गत इंटरव्यू चसा मन चाल मंदिर अप्रिशिएट इंटरव्यू మరోసారి ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఇంతమందికి మీరు లీడర్ మేడం ఇంతమందికి కాదు ఇంకా చాలా మంది ఉన్నారు అదే అదే తెలంగాణలో ఉన్నట్టు తెలంగాణ ఆంధ్ర అప్పుడు 5000 నంబర్స్ కు మనం గవర్నమెంట్ నుంచి జీవో తెప్పించింది ఓకే ఓకే సో 5000 మందికి మీరు ఇప్పుడు లీడర్ ఆ మేడం ప్రెసిడెంటా యా మీరు గతంలో ఎలక్షన్స్ లో కూడా కాంటెస్ట్ చేసినట్టున్నారు ఆ మేడం పెనుగొండల చేసాం పరటల రవి అదే 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 తర్వాత ఇప్పుడు మీరు జీ తెలుగులో వర్క్ చేస్తున్నారు కదా మాయాద్వీపం ఏంటి అందులో క్యారెక్టర్ పేరు దాంట్లో బుల్లికింకరుడు బుల్లి కింకరుడు పిల్లలందర్ని భయపెట్టించే బుల్లి కింకరుడు కానీ వీళ్ళందరికీ పెద్ద కింకరుడు మీ వైఫ్ మీ అమ్మాయి మై వైఫ్ బాగా గుర్తున్నారు మా పాప అదే నా మనమరాలు మనమరాలు మీకు మనమరాలు కూడా గ్రేట్ అసలు ఇతను గురించి చెప్పండి ఫస్ట్ మీరు మేడం ఇతని పేరు రమేష్ నాకు ఇట్లే ఎవరు చెప్పారు బిదర్లో అతను చిన్న ఉంటాడు అతనికి ఒకసారి మీరు కలవండి అంటే నేను మా అల్లుడు పోయాం బిదర్ పోయాం కలిసేందుకు ఆ బిదర్ పోయాము ఇతను కూడా చాలా మనకు తెలియదు కదా చెప్తాం ఇక్కడ అట్లే అడుకుంటూ అడుకుంటూ పోయాం బిదర్లా అది చెప్పారు వాళ్ళ ఇంటికి పోయి చూస్తే వాళ్ళ అమ్మ నాన్న హైట్ ఉన్నారు మామూలు పర్సన్స్ మామూలు హైట్ ఉన్నారు ఓకే ఓకే ఒక అన్న హైట్ ఉన్నాడు మళ్ళా ఇతను ఇట్లే ఉన్నాడు మళ్ళా వీళ్ళ సిస్టర్ కూడా ఇట్లే ఉంటారు చిన్నగా చెల్లినా అక్కన అక్కనే ఒకసారి నించోండి నిలబడు అరే 2 ఫీట్ ఉంటారేమో కదా అంతేనా 2 ఫీట్ 2 ఫీట్ ఉంటారు 2.5 ఉంటారు మేరో మేబీ నాకు తెలిసినంత వరకు మీ మరుగుజ్జుల అందరిలో హైట్ తక్కువ ఉన్నతనే హైట్నే కదా నేను చూసింది ఇతనే ఇంతకంటే హైట్ తక్కువ ఎవరు ఉండుండరు ఇంకా మనం చూడలే మేడం ఇప్పటి వరకు అయితే ఇప్పుడు రమేష్ రమేష్ ఇప్పటి వరకు మీకున్న 5000 మందిలో ఆ ఇప్పటి వరకు అయితే చూసింది నేను రమేష్నే అంటే నాకు తెలిసినంత వరకు మన తెలుగు రాష్ట్రాల్లోనే అతి తక్కువ హైట్ ఉన్న వ్యక్తిగా చెప్పుకోవచ్చేమో అంటే ఆ చెప్పుకోవచ్చు కదా ఇప్పటి వరకు నేను ఇది పెట్టినప్పటి నుంచి అయితే ఇంత చిన్న ఇంకెవరిని చూడలేదు ఎవరిని చూడలేదు రమేషే ఫస్ట్ నేను కూడా చూడలేదు ఫస్ట్ టైం చూసినా మీ సైజ్ వాళ్ళని చాలా మందిని చూస్తుంటాం గానీ ఇంత చిన్న అయితే ఎక్కడా చూడలేదు రమేష్ ఒకసారి నిల్చోరా సరే మేడం మీరు నిలబడడానికి ఇబ్బంది పడుతున్నారు కూర్చోవడం కంఫర్ట్ గా ఉందా మీకు ఆ కంఫర్ట్ ఉంది ఓకే నిలబడడానికి ఏంటి కాళ్ళు నొప్పొస్తాయా ఎట్లా కొద్దిగా కాళ్ళు నొప్పి ఎక్క చెప్పుంటే ఏ కాలు వస్తది రెండు వస్తాయి ఒకటేనా ఏదో ఒకటి ఇదే ఓకే ఓకే సరే కూర్చోండి మీ చెప్పులు కూడా ఇంతే ఉన్నాయి చిన్న పిల్లల చెప్పుల్లాగా ఓకే ఎంత ఏజ్ మీది 29 మేడం 29 ఆ అబ్బో ఓకే నేను అంత ఏజ్ అనుకోలేదు ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు కాలి మేడం ఎక్కడ ఉండేది బీదర్ దగ్గర కర్ణాటక బీదర్ దగ్గర మరి తెలుగు మంచిగా వస్తుంది తెలంగాణని అంటే మన తెలంగాణకి సంబంధించి బోర్డర్ ఉంటుంది బోర్డర్ మీ అమ్మ నాన్నగారు వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు మొత్తం అందరూ అక్కడే ఉంటారు మేడం వాళ్ళు ఏం చేస్తారు కూలి పని మేడం మీ సిస్టర్ సిస్టర్ కాలి మేడం అండి ఆమ కూడా కాళ్ళినే మీకంటే తక్కువ ఉంటుందా మీ హైటే ఉంటుందా నాకంట కొద్దిగా హైట్ ఉంటుంది ఆ మీకంటే ఆమెనే హైట్ ఉంటుంది 29 ఇయర్స్ లాగా లేనే లేరండి మల్లేష్ గారు అయినా లేదు కదా సో ఏం చేయట్లేదు ఖాళీగానే ఉంటున్నారు ఎప్పుడన్నా మల్లేష్ గారు ఈవెంట్స్ కు పిలిస్తే వెళ్తారా ఫోన్ చేస్తాడు మేడం అప్పుడు వెళ్తారు ఏం చేస్తారు ఈవెంట్స్ లో డ్యాన్స్ ప్రోగ్రామ్ డ్యాన్స్ చేస్తారు ఏ పాటకైనా చేస్తారా లేకపోతే కొన్ని పాటలకే చేస్తారా చేస్తాం మేడం ఏదంటే ఓకే మరి తర్వాత మాకు డ్యాన్స్ చేసి చూపించాలి మీరు సరే మేడం ఏం పేరండి కృష్ణ గారు ఏ ఊరు మీది కామారెడ్డి అండి కామారెడ్డి
ఓకే ఓకే ఏం చేస్తారు మెకానిక్ చేస్తాను ఏం మెకానిక్ ఎస్ఎల్ టీఎస్ఎల్ ఓకే బండ్లు మెకానికా బండ్లు మెకానిక్ వావ్ గ్రేట్ గ్రేట్ నిజంగా మీ దగ్గరికి వస్తాయా బండ్లు రిపేర్కు ఎన్నొస్తాయి రోజు వస్తాయి 3 4 వస్తాయి 3 4 బైకులు వస్తాయి ఎంత సంపాదిస్తారు మా అంటే 500 5 రూపాయలు ఇక్కడ అంటే మిమ్మల్ని చూడగానే బైకులు తీసుకొచ్చే వాళ్ళు మా బండి రిపేర్ చేయగలుగుతాడా ఇతను చేయలేడా అని డౌట్ ఏమన్నా వస్తదా వస్తాయి అడుగుతారా అడుగుతూ చేసి చూపిస్తా ఓకే ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తున్నారు మెకానిక్ పని 10 సంవత్సరం చేశాను మేడం 10 ఓకే ఓకే ఎన్ని ఏళ్ళు ఇప్పుడు మీకు వయసు 28 ఉంటా మేడం 20 8 8 అయితే మీకంటే మన రమేషే కొంచెం 1 ఇయర్ పెద్దోడు అంతేనా రమేష్ ఆ మేడం ఆయనకంటే మీరే పెద్దోళ్ళు మీ అమ్మ నాన్నగారు ఎలా ఉంటారండి అమ్మ హైటెక్ ఉన్న అందరం నేను ఒక్కని మీరు ఒక్కళ్ళే మ్యారేజ్ అయ్యిందా నా కాలేదు కాలేదు సిస్టర్స్ బ్రదర్స్ అట్లా ఎవరైనా ఉన్నారా లేదు నేను ఒక్కని మీరు ఒక్కళ్ళే తెలుగు నాయి ఆత హిందీ ఆత मेरे को हिंदी थोड़ा थोड़ा आता है नेपाली तू क्या करता हो बोलो तू क्या काम करता है क्या काम करता है बोलो होटल में काम करता है मैं क्या काम अभी तो मास्टर काम करता है सैलरी यार डेली वेज है 500 600 मिलता है ओके ओके कितना साल है आपको मेरा 46 46 46 ओके मैरिज है हां है ना बच्चों है हां दो बेटा एक बेटी कितने कितने साल है अभी 17 साल का बच्चा है 14 11 वाले ఎంత హైట్ ఉంటారండి మల్లేష్ గారు हां మంచినే ఉన్నారు సేమ్ మంచి హైట్ వైఫ్ వైఫ్ వచ్చేవాలి నేటివ్ ప్లేస్ కిదరే నేపాల్ నేపాల్ ఓకే కైకో కిదర ఆత గరివేనా బోత్ దా వీ ఇన్న కూడా ఈవెంట్స్ తీసుకెళ్తుంటారా అండి మీరు మరి తన ఏం చేస్తారు ఈవెంట్స్ లో మేడం బీబీ నగర్ లో ఫాస్ట్ ఫుడ్ లా ఫాస్ట్ ఫుడ్ చేస్తాడు ఫాస్ట్ ఫుడ్ ఆ ఒక రోజు పోయి చూసినట్టువే చూస్తే బాగుంటనే అన్న ఇట్లా ప్రోగ్రామ్ లో పిలుస్తా వస్తావా అంటే వస్తాను ఎప్పుడైనా పిలవండి వస్తానంట ఇంకా ఎప్పుడైనా పిలిస్తే వస్తానే ఉంటాడు మీ ఏజ్ ఎంత చెప్పండి 23 23 ఓకే ఏం పేరు సంపత్ కుమార్ సంపత్ అమ్మ నాన్నగారు అంతా ఎట్లా ఉంటారు అమ్మ నాన్న హైట్ మంచి హైట్ అక్క చెల్లి అట్లా ఎవరు అమ్మ ఉన్నారు తను ఎట్లా ఉంటాడు హైట్ తను కూడా హైట్ మీకంటే ఓకే ఏం చేస్తున్నారు ఇప్పుడు నేను అన్న దగ్గర ఈవెంట్స్ ఈవెంట్స్ ఏజ్ ఎంత 30 మేడం 31 ఓకే మీ వైఫ్ కదా మల్లేష్ గారు అమ్మాయి అవును మేడం అమ్మాయి మీ వైఫ్ అవును ఓకే ఓకే మీకు ఒక పాప కూడా ఉంది అవును పాప మళ్ళీ నార్మల్ హైట్ అండి లేకపోతే సేమ్ సేమ్ అలాగా ఎట్లా తెలిసింది మీకు అప్పుడే చిన్నది కదా పాప అయితే సీన్ అంత అయితే లేకపోతే మా పాప అంత అయితే ఓహో మీకు ఎక్స్‌పీరియన్స్ తో చెప్పగలుగుతారా ఆ మేడం లేకపోతే డాక్టర్స్ ని అడిగారా అరే లేదు డాక్టర్స్ గా మనం చూస్తుంటాం కదా అయితే సీన్ లేకుంటది లేంటే మా పాప లెక్క అయితే సీన్ కంటే మీ అమ్మాయి కొంచెం హైట్ ఏమో హైట్ ఉంది కదా రైట్ ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు ఈవెంట్స్ మేడం ఈవెంట్స్ ఈవెంట్స్ డాన్స్ మస్తు చేస్తారుగా సూపర్ అదే ఏం పేరు మర్చిపోయాను సాయి కృష్ణ మేడం సాయి పెళ్ళికాలు వచ్చేసింది సాయి మీలో కదా మీరు నన్ను పెళ్ళికి పిలుస్తా అని చెప్పారు గుర్తుందా ఉండిందా గుర్తుంది మేడం మరి పిలుస్తారా పిలుస్తా మేడం ఎప్పుడు ఇంతకి పెళ్ళి ఇంకా టైం ఉంది మేడం చెప్తా ఇంకా డేట్ ఫిక్స్ చేసుకోలేదా ఓకే ఓకే ఎంత ఏజ్ సాయి 25 ఇప్పుడు మరి మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి హైట్ ఏంటి చెప్తా మేడం తర్వాత ఇప్పుడే చెప్పరా సస్పెన్స్ అన్ని ఓహో చూసారా సస్పెన్స్ అంట అప్పుడే చెప్పారంట ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈవెంట్స్ ఏనా ఈవెంట్స్ అన్నదొడి చేస్తున్నా మల్లేష్ గారితో కలిసి వెరీ గుడ్ మీ పేరండి పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ ఏ ఊరు నర్సంపేట వరంగల్ దగ్గర వరంగల్ వరంగల్ ఓకే ఓకే ఫైన్ ఏం చేస్తారు ఇప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఈవెంట్ కి వస్తా మేడం లేకుంటే ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియనా మీరు అవును అరే అవునా అవును సూపర్ అండి అసలు కానీ నాకు చిన్న డౌట్ మరి హైట్ ఉన్న వాటిని ఎట్లా రిపేర్ చేస్తారు ఇప్పుడు హైట్ ఉన్నాట నిచ్చెన వేసుకుంటాం మేడం ఇప్పుడు ఫ్యాన్ ఫిట్ చేయాలనుకోండి ఫ్యాన్ చాలా హైట్ లో ఉంటుంది కదా నిచ్చెన ఉంటది మేడం నిచ్చెన వేసుకొని చేస్తాం బల్బ్ అన్ని హైట్ లోనే ఉంటాయి ఆల్మోస్ట్ అవును మేడం ఓకే ఓకే అంటే ఇంటికి వెళ్లి చేస్తారా లేకపోతే మీకు ఏమన్నా మెకానికల్ షాప్ అట్లా ఉందా షాప్ ఏం లేదు మేడం పిలుస్తారు పిలిస్తే పోయి చేసి వస్తాం ఓకే రెగ్యులర్ గా పిలిచే వాళ్ళే పిలుస్తారా కొత్త వాళ్ళు కూడా పిలుస్తుంటారా కొత్త వాళ్ళు కూడా పిలుస్తారు మేడం మరి కొత్త వాళ్ళు మిమ్మల్ని చూడగానే అరే నువ్వు హైట్ తక్కువ ఉన్నావు కదా అయ్యో ఎట్లా పెడతావు పైకి బల్బు లేకపోతే లైట్ ఎలా పెడతావు లేకపోతే ఫ్యాన్ ఎలా పెడతావు అని అడగరా అడుగుతారు మేడం అడుగుతారు కానీ నేను చూసిన చేసినాక మీరు చూడండి లేకుంటే చెప్పకండి ఇంకోసారి సూపర్ అబ్బా మీరు ఓకే సో రోజు ఎంత సంపాదిస్తారు రోజు అంటే 6 వరకు వస్తుంది 500 సంపాదిస్తారా ఓకే ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఎలక్ట్రికల్ వర్క్ ఇలాంటే ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది ఎక్కడ నేర్చుకున్నారు ఇంటి దగ్గర నేను నేర్చుకున్నాను అంటే వేరే ఎవరన్నా నేర్పించారా నేర్పించాను ఓకే మీ అమ్మ నాన్నగారు ఎట్లుంటారు హైట్ హైట్ ఉంటారు మేడం నార్మల్ గానే ఉంటారు మీకు బ్రదర్స్ సిస్టర్స్ అట్లా ఎవరన్నా ఉన్నారు ఉన్నారు మేడం వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు హైటే ఉంటారు మేడం పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి మీకు అవ్వలేదా నాకు కాలే మేడం ఓకే ఓకే మీరు ఒక్కరే ఇట్లా హైట్ తక్కువ అవును మేడం
ఎంత ఏజ్ అండి మీది? 33. అంటే చిన్న పిల్లల చెప్పులే కొనుక్కోవాలేమో కదా మీరు? అవును. మామూలు పెద్దవాళ్ళే కుదరదు కదా, పిల్లల షాపులకు వెళ్ళి అది కొనుక్కోవాల్సింది. అందరూ అంతేనా? బట్టలు మరి? బట్టలు కూడా అట్నే ఉంటాయి చిన్నపిల్లలే. చిన్నపిల్లలే వస్తాయి. మీకు ఒకళ్ళు మాత్రం సపరేట్గా చేపించుకోవాలి మీరు, మీకు రావు. అదే ఓకే అండి, ఆల్ ది వెరీ బెస్ట్. మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలండి, ఎందుకంటే ఎలక్ట్రీషియన్ అంటే హైట్ ఉండాలి, ఏదో అందాలి అన్నీ, లేకపోతే కష్టం అని అనుకుంటాం నార్మల్గా. బట్ మీరు ఇంత తక్కువ హైట్ ఉన్నా కూడా చేయగలుగుతున్నారంటే గ్రేట్. ఎంత అండి, 3 ఫీట్ ఉంటారా? 4 ఉంటారా? 4 ఉంటాం. 4 ఉంటారా? ఏం పేరు మీ పేరు? దశరథ మేడం. దశరథ మేడం. దశరథ్ ఎక్కడ? అనంతపురం జిల్లా. అనంతపురం ఇది? ఇప్పుడు అనంతపురం నుంచి వచ్చారు ఇక్కడికి? ఓ గ్రేట్. అయితే అనంతపురం నుంచి అంటే ఈవెంట్ కోసం పిలిపించారా ఏంటండి? అంటే ఇప్పుడు మొన్న ఒక నెల నుంచి ఖాళీ ఉంటుందని ఫోన్ చేసింది నాకు, అంటే నేను వచ్చేరా అని చెప్పిన. మీరు నిజంగా ఆపద్ బాంధవులు అండి వీళ్ళందరికీను. అదే మేడం, ఎవరైనా ఖాళీ ఉన్నట్టు ఫోన్ చేస్తారు, దా వచ్చేది చూపిస్తారు, వెంటనే హెల్ప్ చేస్తారు. గ్రేట్ నిజంగా. మీరు మీకు ప్రాబ్లం ఉన్నా కూడా మీరు అందరికీ హెల్ప్ చేస్తున్నారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎంత మీ ఏజ్? 34. 34 మేడం. 34 ఓకే. దశరథ్ గారు ఏం చేస్తారు మీరు ఈవెంట్స్ లేని టైంలో? అక్కడ ఏం చేస్తారు? ఆటో మేడం. ఆటో? ఆటో మేడం. ఆటో నడిపిస్తారా? మీకు అన్నీ అందుతాయా? కనిపిస్తుందా ఎదురుకుండా? కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు కూర్చున్నట్లు ఉంటుందేమో కదా ఫ్రంట్. బ్రేక్ పెయిన్ ఉంటుంది. అంటే సీట్ హైట్ పెట్టుకుంటారా? బ్రేక్ పెయిన్ ఉంటుంది మేడం. బ్రేక్ పైన ఉంటుంది, చేతిలో ఉంటుంది. చేతిలో కింద ఏముండదు ఇంకా? కింద ఏముండదు. మరి స్టార్ట్ కింద నుంచి స్టార్ట్ చేస్తారు కదా ఆటో? అది సెల్ఫ్ మేడం. ఓ సెల్ఫ్ స్టార్ట్? సెల్ఫ్ స్టార్ట్. మీకు లైసెన్స్ ఉందా? మరి లైసెన్స్ లేదు మేడం. మరి లైసెన్స్ లేకుండా ఎలా నడిపిస్తున్నారు? మేడం లైసెన్స్ లేకున్నా నడిపిస్తున్నాను మేడం, మా ఏరియాలో ఉన్నాయి మేడం. దానికి మరి పోలీసులు ఆపరా? ఆపినారు మేము, ఇది 2-3 వారాలు ఆపినారు. ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయి నన్ను ఎట్ట బతకాల ఏమి అని రూట్లో అడిగిన, అంటే ఎవరు అని పట్టుకొని పోలీస్ వాళ్ళు లోపలికి వేసినారు. 3-4 రోజులు వేసినారు. మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే ఫోన్ చేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోయినారు. అప్పుడు నుండి అట్లే ఉంది. ఓకే ఓకే. బాగానే వస్తారా జనాలు ప్రయాణం? బాగానే వస్తారా జర్నీ చేసేదానికి ఆటోలో? చిన్నగున్నాడు ఈ అబ్బాయి ఏం నడిపిస్తాడు అని భయం ఏమన్నా పడుతుంటారా? 14 ఏళ్ళు సర్వీస్ ఉన్నాయి. 14 ఏళ్ళు అంటే మీకు 20 ఏళ్ళు అప్పటి నుంచి నడుపుతున్నారు. ఎప్పుడన్నా యాక్సిడెంట్స్ అయ్యాయా? లేదు. ఎప్పుడు? గ్రేట్ అండి. మీరు చిన్న యాక్సిడెంట్ కూడా కాలేదు మీ చేతిలో? సూపర్. మ్యారీడా? మ్యారీడ్. ఓకే. ఆమె ఎలా ఉంటారు? మీ హైటే? నా హైటే. పిల్లలు? ఇద్దరు పడుకున్నారు. ఏం చదువుతున్నారు? ఒకడు 2 లేదు మేడం. ఏజ్ ఎంత వాళ్ళకి? 15 మేడం. పెద్ద. ఓకే ఓకే. పెద్దోనికి మాలాగే. మీకులాగే ఉంటాడా? మాలాగే మేడం. హైట్ రాలే? హైట్ లేదు మేడం. రెండు ఆయన? ఆయన హైట్ అవుతాడు మేడం. ఓ రెండు ఆయన పొడవు ఉంటాడు? పొడవు అవుతాడు. మీ అమ్మ నాన్నగారు? అమ్మ నాన్న హైటే మేడం. ఓకే ఓకే. ఎంత సంపాదిస్తారు రోజుకి? 800 మేడం. మీ కుటుంబానికి సరిపోతుందా? సరిపోతుంది. పెన్షన్ ఏమన్నా వస్తుందా? వస్తుంది మేడం, పెన్షన్. 3000 రూపాయలు. కానీ మల్లేష్ గారు మొన్న ఈ మధ్యన చూసాను నేను ఒక అతను, అతను కూడా మీకులాగా లిల్లీ పుట్టే శివలాల్ సంథింగ్ పేరుంది, అతను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు కార్ కి. మరి అలా ట్రై చేసి ఇతనికి కూడా లైసెన్స్ ఏమన్నా అరేంజ్ చేయలేకపోయారా? చెప్పిద్దాం మేడం. అదే, ఎందుకంటే కొన్ని డిఫరెంట్ కండిషన్స్, సపరేట్ కండిషన్స్, కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఇస్తారంట లైసెన్సులు. అలా ట్రై చేయండి, పోలీసు కూడా ఆపకుండా ఉంటారు కదా. ఓకే. మరి పోలీస్ ఆపినప్పుడు ఏం చేస్తారు? రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోతారు. అక్కడ ఊర్లో నడిపిస్తారా? ఊర్లోనే మేడం. బాగుంది, సూపర్ అండి. ఎంత ఎంత ఇన్స్పిరేషన్ అండి వీళ్ళందరూ కూడాను. అలా ఉన్న ఒకళ్ళు మెకానిక్, ఒకళ్ళేమో ఆటో, ఇంకొకరేమో ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఇంకొకరేమో ఎలక్ట్రీషియన్. ఇంత గ్రేట్ అసలు, ఇంత ఉండి కూడా చాలా గ్రేట్. మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అసలు. ఏం పేరు మీ పేరు? హరీష్. హరీష్. ఓహో, గుండె చేయించుకున్నారేంటి? అందుకని రెగ్యులర్ గా ఇంకా గుండె చేయించుకుంటారా? గుండె చేపించుకుంటారు. ఎంత ఏజ్ మీది? 26. 26. మ్యారేజ్ అయిందా? అయింది. ఓ, ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? ఈయన ఎత్తుంటది. ఈయన హైటా? ఏ ఊరు మీది? వరంగల్. ఇప్పుడు వరంగల్ నుంచి వచ్చారా? ఓకే. ఏం చేస్తారు? ఖాళీ. ఖాళీ. మరి ఎట్లా ఫ్యామిలీ ఎలా పోషిస్తారు? అంటే మీ వైఫ్ ని, పిల్లలు ఉన్నారా? లేదు, పిల్లలు లేరు. ఓకే. మీ వైఫ్ ని ఎలా పోషిస్తారు? మరి పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తుంది. ఇద్దరికి పెన్షన్ వస్తుందా? ఒక్కరికి వస్తుంది? ఇద్దరికి వస్తుంది. ఇంకా దాంతో నడుపుతుంటారు అప్పుడప్పుడు ఈవెంట్స్ కి? అన్న కూడా ఈవెంట్స్ పిలుస్తా. మీ అమ్మ నాన్నగారు వాళ్ళంతా ఎట్లుంటారు? అందరూ ఐటీ. మీ బ్రదర్ సిస్టర్స్? అందరూ ఐటీ. మీరు ఒక్కళ్ళే ఇలాగా? ఒక్కళ్ళే ఇలా. మీ పేరు? అశోక్. అశోక్. ఎంత ఏజ్? 40. 40? మీకు? అవునా, మీరు అలా లేరండి. ఏం చేస్తున్నారు అశోక్ గారు?
అన్నగర దుకాణం మొత్తం అట్టే ప్రోగ్రామ్ అది ఇప్పుడు ఆ సికింద్రాబాద్ దగ్గర షాప్ మీరు రన్ చేస్తారా మల్లేష్ గారిది అదే బండి సాలరీ ఇస్తారా ఇస్తారు ఇస్తారా ఓకే మ్యారేజ్ అయిందండి మ్యారేజ్ అయింది ఇద్దరు అబ్బాయిలు వాళ్ళు ఎంత ఏజ్ వాళ్ళు 13 13 ఇయర్స్ ఒకళ్ళకి ఇంకొకరికి 10 చదువుకుంటున్నారా చదువుకుంటు మీ వైఫ్ పిల్లలంతా ఎట్లా ఉంటారు హైట్ పిల్లలు హైట్ ఉంటారు భార్య కూడా హైట్ ఉంటారు బాగా హైట్ ఉంటారా పిల్లలు కూడా హైటే హైట్ మీ అమ్మ నాన్నగారు వాళ్ళు వాళ్ళు హైట్ ఉంటారు హైటే వాళ్ళు కూడా మీ బ్రదర్ సిస్టర్స్ అందరూ హైట్ ఉంటారు అందరూ హైటే ఉంటారా ఓకే ఓకే ఒక అక్క నాయత్తుంది అక్క మీ హైట్ ఓకే ఓకే రైట్ మేడం నా పేరు రవి రవి కరీంనగర్ జిల్లా మేడం కరీంనగర్ కరీంనగర్ జిల్లా ప్రస్తుతం కొన్ని 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 రోజులుగా బట్టల కంపెనీ చేస్తున్నా టెక్స్టైల్ టెక్స్టైల్ మేడం బట్టల కంపెనీ బట్టల షాప్ లో పని చేస్తారా బట్టల కంపెనీ మేడం తయారు చేసే కంపెనీ బట్టలు తయారు చేసే కంపెనీ టెక్స్టైల్ కంపెనీ ఓకే ఓకే 4 ఇయర్స్ చేశాను మేడం 4 ఇయర్స్ ఇప్పుడు ఫంక్షన్ హాల్ లో చేస్తున్నా ఏం చేస్తున్నారు ఫంక్షన్ హాల్ లో బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ పెట్టిస్తాం ఓహో బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ మేనేజ్ చేస్తారు దగ్గర ఉండి అవును మేడం ఓ సాలరీ ఇస్తారండి ఆ ఇస్తారు మేడం ఎంత ఇస్తారు 6 రోజు 200 ఇస్తారు ఆ డైలీ వేజ్ లాగా ఇస్తారా ఏ రోజు వెళ్తే ఆ రోజు వెళ్ళకపోతే వెళ్ళకపోతే ఏం లేదు ఇవ్వరు మ్యారేజ్ అయిందా మీకు మ్యారేజ్ కాలేదు ఎంత ఏజ్ 36 అమ్మ నాన్నగారు వాళ్ళు ఊర్లో ఉంటారు మేడం ఏ ఊరు కరీంనగర్ జిల్లా ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడ నేను ఇక్కడనే హేమనగర్ ఆ హైదరాబాదేనా ఓకే ఓకే అమ్మ నాన్నగారు వాళ్ళు హైట్ ఉంటారా హైటే ఉంటారు మేడం నాకంటే హైటే ఉంటారు బ్రదర్ సిస్టర్ తమ్ముడు అన్న తమ్ముడు ఉన్నాడు ఇక్కడ హైదరాబాద్ జాబ్ చేస్తాడు తమ్ముడు హైటే ఉంటాడు వాళ్ళందరూ కూడా హైటే హైటే మీరు చాలా లీన్ గా అంటే బక్కగా సన్నగా ఉన్నారు ఎందుకు మొదటి నుండి ఇలా ఉన్నా మేడం మొదటి నుంచి అంతే అవును మేడం తినరా సరిగ్గా తింటా మేడం మరి చాలా సన్నగా ఉన్నారు మీరు ఓకే సూపర్ అయితే అప్పుడప్పుడు ఈవెంట్స్ కి మల్లేష్ గారితో కలుస్తారు గ్రేట్ గ్రేట్ నమస్తే నమస్తే మేడం ఎలా ఉన్నారు ఆ బాగున్నాను మేడం బాగున్నారా మీరు డాన్స్ అయితే సూపర్ గా చేస్తారు నాకు థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్ ఓకే ఎంత మీ ఏజ్ 31 31 మీ వైఫ్ కదా అవును మేడం ఆ ఏమ్మా బాగున్నారా మీ పాప ఆ పాప మేడం అదే మీ అమ్మ నాన్నగారు హైటే ఉంటారేమో కదా ఆ అందరూ హైట్ ఉన్నారు అరో చెప్పినట్టు ఉన్నారు మీరు బ్రదర్ సిస్టర్స్ అన్నయ్య హైట్ ఉంటాడు అన్నయ్య హైట్ ఓకే ఏం చేస్తున్నారు ఇప్పుడు ఖాళీ మేడం ఖాళీయేనా మరి ఎట్లా అంటే పాప అట్లా మరి ప్రసంగ అయితే ఖాళీ ఉన్నా పాప చూసుకోనికి ఎవ్వరు మామూలుగా ఇంతకు ముందు ఏం చేసేటోళ్ళు ఆఫీస్ లో పనిచేస్తోంది ఎక్కడ ఇక్కడ నాగోల్లో ఏం ఆఫీస్ అది అది ఆర్టీ ఆఫీస్ మేడం ఆర్టీ ఆఫీస్ లోనా ఓకే ఓకే మరి మళ్ళీ జాయిన్ అయితే అంటే ఆమె చూసుకుంటానికి ఉన్నారేమో కదా మీ వైఫ్ ఉన్నారు కదా ఇంకా కష్టమైతుంది మేడం అట్లా కష్టమైపోతుంది మరి పెన్షన్ వస్తుందా ఆ పెన్షన్ వస్తుంది మేడం ఓకే అయితే ప్రాబ్లం ఇద్దరికి వస్తుందా ఆ ఇద్దరికి వస్తుంది ఏమ్మా ఎలా ఉన్నారు బాగున్నా బాగానే ఉన్నారా మీ అబ్బాయి లేడీ వాడు మిస్ అయిపోయాడు స్కూల్ ఎగ్జామ్ నడుస్తుంది ఎగ్జామ్స్ అవుతున్నాయా ఓకే ఓకే మంచి బలే డాన్స్ చేశాడు మీ వాడు చేస్తాడు కదా అదే మల్లేష్ గారిని పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఏం అడిగారు ఆయనే మిమ్మల్ని అడిగారా ఏం అడిగారు మల్లేష్ గారు బిందెతో నీళ్ళు తీసుకురా వచ్చానా అడిగారు బిందెతో నీళ్ళు తీసుకు బిందెతో నీళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు నీళ్ళు గిట్టా ఇంట్లోకి నీళ్ళు తెచ్చుకోవాలంటే ఎట్లా బిందె మోస్తావా మోయావా అని అడిగాను అంటే మోస్తా తెస్తాను అన్న తీసుకొస్తున్నారా మరి తీసుకొచ్చి చూపించారు ఆ రోజే చూపించారా తీసుకొచ్చి అమ్మ మీరు టెస్ట్ చేసి మరీ పెళ్లి చేసుకున్నారు అన్నమాట బిందె మోసుకొస్తున్నారా లేదా ఇదేదో బాగుంది మంచి పని చేస్తారు మేడం అరగంటల ఒడ్లు మోసేది అమ్మో ఇప్పుడు మోస్తలేదు ఇప్పుడు ఇప్పుడు ఇంకా పెద్దోళ్ళు అయ్యారు ఓకే ఏమనుకున్నారమ్మా పెళ్లి చేసుకునే ముందు బాగా చూసుకుంటారా ఇట్లా అన్నారేంటి నిజం చెప్పింది అబద్ధం చెప్పింది ఆవిడ పెద్దవాళ్ళ కన్నా బాగుంటాం మేము మా పెళ్ళి అయ్యి ఒక 30 సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటివరకు ఎలాంటిది మాకు ఇది రాలే చిన్న డిఫరెన్స్ కూడా లేదు చిన్న డిఫరెంట్ కూడా లేదు ఇప్పటివరకు గ్రేట్ ఇక ముందు కూడా ఇట్లే చెప్తా ఉండాలి కాలం అదే దేవుని వేడుతాం అంతే ఇప్పటివరకు అయితే ఎలాంటిది మాకు రాలేదు పెద్దవాళ్ళు కూడా అట్లా ఉండరు మేము అంత ఇదిగా ఉంటాం సూపర్ మీ అమ్మాయి మాట్లాడతావమ్మా మాట్లాడు లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా ఎలా చూస్తారు మీ ఆయన బాగా చూసుకుంటారా చూసుకుంటాడు మేడం సీను కదా సీను అదే అదే అయ్యే ఇలా ఇలా అంట అబ్బో బాగా చూసుకుంటారా బాగా చూసుకుంటాను ఓకే లేకపోతే నువ్వు ఆ పని సరిగ్గా చేయట్లే ఈ పని సరిగ్గా చేయట్లే అలా ఏమన్నారా
లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము వాషింగ్ మెషిన్ ఆన్ చేసి మీరు వచ్చేసారు బయటకు దాని కోసం పిలిచి ఏంటి వాషింగ్ మెషిన్ ఆన్ చేసి ఆఫ్ చేయవా అని అరుస్తున్నారు గా మిమ్మల్ని అంటే మామూలు టైం అంటాడు మళ్ళీ వదిలేస్తాడు అది మామూలే మేడం అంతేనా అది మామూలేనా అయితే ఓకే మీరు అరుస్తారా ఏంటి ఆయన్ని లేదు అవును నాకు చిన్న డౌట్ మీ అందరికీ ఫ్రెండ్స్ నార్మల్ వాళ్ళు మా హైట్ లో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే మళ్ళీ మీలో మీలే ఫ్రెండ్షిప్ లా ఉన్నారా వెరీ గుడ్ సూపర్ గ్రేట్ అసలు